నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచార పర్వం ముమ్మరంగా జరుగుతోంది. నగర పరిధిలోని 49వ డివిజన్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా వందవాసి రాజేశ్వరి పోటీ చేయనున్నారు. ఆమె మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా టీ దుకాణంలో కొద్దిసేపు కాలక్షేపం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగర పరిధిలో జరిగిన అభివృద్ది, అమలైన సంక్షేమాన్ని చూసి తనను గెలిపించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 15వ తేదీ జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వందవాసి రాజేశ్వరి గారు నిలబడి ఉన్నారు. భారీ మెజార్టీతో, అత్యుతి మెజార్టీతో గెలుస్తారు ఖచ్చితంగా. అది వాళ్ళ అత్తగారు ఆల్రెడీ ఈ డివిజన్ కార్పొరేటరు, మాజీ కార్పొరేటరు. ఆమెతో పాటు ఎన్నో కార్యక్రమాలు ఈ డివిజన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, డ్రైనేజీ అయితేనేమి, కుళాయి పనులు అయితేనేమి, ఇంకా ఈ నెల్లూరు టౌన్లో 49వ డివిజన్ని ఒక కార్పొరేట్ స్థాయిలో చేయాలనేసి అందులో చదువుకున్న బిడ్డ, ప్రతి ఒక్కరికి తెలిసిన బిడ్డ, ఈ వాటిలోనే పుట్టి ఈ వాటిలోనే పుట్టిన ఆమెకు ప్రతి ఒక్కరూ పోలవర్షం, ఈ వర్షంతో పాటు పోలవర్షం భారీ మెజార్టీతో గెలిపించి విజయవంతంగా భారీ ఎత్తున మరొక ర్యాలీ పెట్టుకొని విజయవంతంగా చేయాలనేసి ఈ ప్రజలు ఆకర్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ 49వ డివిజన్, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ అని చెప్తే చాలు అమ్మా, మేము ఆ రాజరాజేశ్వరి గారికే ఓటు, మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే మా ఓటు. ప్రతి ఒక్కరూ నినాదంతో వైఎస్ఆర్సీపీ చాలా ముందుకు పోతుంది. మంత్రివర్లు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులు, రూప్ కుమార్ గారి దీవెనలు, 49వ డివిజన్ ప్రజల ఆశీస్సులు మూడు ఉన్నాయి వందవాసి రాజరాజేశ్వరి గారికి. కావున విజయవంతం చేయవలసిందిగా మీడియా వాళ్ళని కూడా కోరుకుంటున్నారు. మరిన్ని వార్తలు, విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.